నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ ఆఫీసు ఉద్రిక్తత, టీఎస్పీఎస్ ఆఫీసును ముట్టడించారు ఏపీవీపీ నాయకులు, అలాగే నిరుద్యోగులు. తమ సమస్యల విషయంలో కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే కార్యాలయంలోకి వెళ్లేందుకు ఏపీవీపీ నాయకులు తీవ్రంగా యత్నించారు. పోలీసులు ఏపీవీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ఆఫీసును ముట్టడించారు నిరుద్యోగ సంఘాల నాయకులు. తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి అజయ్. సిద్ధంగా ఉన్నారు అజయ్? బలరాం, టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. నిరుద్యోగ సమస్యల పైన కాంగ్రెస్ వైఖరిని నిరసనగా ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించారు. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నిటి కూడా భర్తీ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం గ్రూప్ టూ లో శాంక్షన్ పోస్టులు దాదాపు 30,000 వరకు ఉండగా అందులో 22,000 మాత్రమే ప్రజెంట్ భర్తీ అయ్యాయని, అందులో 8,000 ఖాళీలు ఉండగా కేవలం 450 పోస్టులకు మాత్రమే గ్రూప్ టూ నిర్వహిస్తున్నారని, మిగతా 7,500 పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్న ఒక డిమాండ్ తో వాళ్ళైతే ఈరోజు టీజీపీఎస్సీ కార్యాలయం అయితే ముట్టడిచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే దీంతో పోలీసులు కూడా అక్కడ వారికి వచ్చి అడ్డుకుని ఏబీపీ కార్యకర్తలను అడ్డుకుని అరెస్ట్ చేసినటువంటి క్రమం అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఏబీపీ కార్యకర్తలను, ఏబీపీ నాయకులను అడ్డుకుని అరెస్ట్ చేసే క్రమంలో వారిద్దరి మధ్యలో తోపులాట, ఘర్షణ వాతావరణం తలెత్తడంతో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ వెంటనే విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని, గతంలో ఏదైతే కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేశాడనే నిరుద్యోగులు, అదేవిధంగా విద్యార్థులంతా కలిసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ కూడా ఇప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందంటూ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదే అంటే నిరుద్యోగ సంఘాల నాయకులు ఏం చెప్తున్నారు, తమ భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోందని చెప్తున్నారు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టి తీరుతాం. ఏదైతే నిరుద్యోగుల సమస్యను వీలైన తొందరగా కొలిచుకోవచ్చు, జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చే వారు కూడా ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని, నిరుద్యోగులతో కలిసి వారికి మద్దతుగా పోరాటం చేస్తామని ఏబీపీ నేతలు, కార్యకర్తలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఇటు ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాలు, నిరసన తెలియజేస్తుండగా మరోవైపు బీజేపీ సైతం నిరుద్యోగుల పక్షాన ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలకు బీజేపీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. దానిలో భాగంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొద్దిసేపు క్రితం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ఏబీపీ నాయకులు ముట్టడించడం, వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అజయ్. Yeah, 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 y